ఈరోజు ఒక డైనమిక్ ఉమెన్ తో మీ ముందుకు వచ్చాను డైనమిక్ ఉమెన్ అంటున్నాను అని ఏంటి అనుకుంటున్నారా తన సొంత ఊరిలో తన సొంత ఊర్ని డెవలప్ చేసుకొని నేను నా పుట్టిన నా ఊరు బాగుండాలని తన సొంత ఖర్చులతో ఆ ఊరిని డెవలప్ చేసి మహిళ ఎవరు అనుకుంటున్నారా ఆ విషయానికే వస్తాను తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ ఊటుగూరు గ్రామం అంటే పెదకూరపాడు నియోజకవర్గం సంబంధించి వేగుంట రాణిగారితో ఈరోజు మన ఇంటర్వ్యూ నమస్తే మేడం చూసారు కదా అసలు రాజకీయవేత్తలు నేతలు అనగానే పెద్దవాళ్ళలాగా కనిపిస్తారు మరి కొంతమంది మహిళలను చూస్తే చాలా అందంగా అలాగంటే సినిమాలో ఉన్నగన్నట్టు కనిపిస్తారు మేడం చూస్తే అంత ప్రౌడ్గాను యంగ్గా కనిపిస్తూ ఉంటారు నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం ఒక ఊరిని దత్తత అదే సినిమాలో చెప్పినట్టుగా ఒక ఊరిని డెవలప్ చేశారు అంటే ఇది ఎంతవరకు వాస్తవం నమ్మాలా లేదా అన్నది అర్థం కావటం లేదు ఊరిని డెవలప్ చేయటం అంటే నేను ఇక్కడ పుట్టి పెరిగిన ఊరు ఇది అందరికీ అత్తగారి ఊరు వెళ్ళిన తర్వాత ఒక రాజకీయంగా కానీ ఏదైనా అవకాశాలు ఎక్కువ ఉంటాయి పుట్టిన ఊరిలో నేను ఒక సర్పంచ్గా అంటే ఇది నేను ఒక అదృష్టంగానే భావిస్తా ఎందుకంటే ఒక నమ్మకం జన్మభూమి కొంతమంది అడుగుతూ ఉంటారు ఎక్కడున్నారు అంటే నేను మా జన్మభూమిలో అంటా ఎందుకంటే అన్న ఎన్టీ రామారావు గారు పుణ్యభూమి నా దేశం అని అట్లాగే పుణ్యభూమి జన్మభూమి అంటే ఇది ఒక పుణ్యభూమిగానే భావిస్తాను అలాగే నాకు ఇక్కడ ప్రజలు కూడా ఈ గ్రామంలో కులాలు మతాలకు సంబంధం లేకుండా మా కుటుంబం మీద అమ్మ నాన్నగారు ఇక్కడ మా నాన్న వాళ్ళ అన్నదమ్ములు ఆరుగురు ఇప్పుడైతే ఎవ్వరు లేరు నేను ఒక్కదాన్నే ఇక్కడ వాళ్ళ కొడుకులు కానీ మా పెద్దనాన్నలు పెద్దనాన్న కొడుకులు కానీ ఎవ్వరు లేరు ఇక్కడ కానీ ఇలాంటి ఊర్లో వాస్తవంగా చెప్పాలంటే మా చౌదరి ఓటింగ్ కూడా చాలా తక్కువ ఒక 100 లోపు కన్నా ఉన్నవాళ్ళు కూడా హైదరాబాద్ అటు ఇటు ఉన్నారు కానీ మరి ఇక్కడ నేను గెలిచాను అంటే నేను గర్వంగానే ఫీల్ అవుతా అందుకని ఈ ఊరు ఈ గ్రామ ప్రజల మీద నాకున్న ప్రేమ అభిమానం వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ కూడా నేను ఈ ఊరికి నేనున్నంత వరకు నాకు చేతనైన సహాయం చేయాలి అనేది ఒకటే నాకు ఆలోచించేదాన్ని ఆశ కూడా ఆ ఆశ మొన్న సర్పంచ్గా కొంతవరకు నెరవేరింది ఏమేం చేశారు ఏమేం చేశానంటే సప్లాన్లో లసి సప్లాన్లో సిమెంట్ రోడ్స్ మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి కొన్ని రోడ్లు పంచాయతీ కొన్ని మా ఎమ్మెల్యే కోమలపాటి శ్రీధర్ గారు అలాగే ఎంపీ రాయపాటి సాంబశివరావు గారు ఈ నిధులన్నీ నేను ఎక్కువగా అంటే 1-2 రోడ్లు తప్పితే ఈ ఊర్లో మొత్తం సిమెంట్ రోడ్లే మీకు చూడండి కావాలంటే ఎస్సీ కాలనీకి మొత్తం సైడ్ కాలువలు కూడా ఉన్నాయి పంచాయతీ లోటికి లేవు అంతకుముందు నేను ఇక్కడ నాకు ఓటేయండి అని అడగటానికి గ్రామంలోకి వెళ్ళినప్పుడు మా గ్రామస్తులందరికీ తెలుసు బురద ఒక్కొక్కసారి రోజు వెళ్ళి వచ్చేటప్పటికి వర్షం ఆ టైంలో చాలా బాధ అనిపించింది నాకు ఈ ఊర్లో చూస్తుంటే అంటే ఊర్లోకి వచ్చేదాన్ని ఉండేదాన్ని కానీ కొన్ని కాలనీలు అంతకుముందు గతంలో అంతా తిరిగేవాళ్ళం కదా ఏదన్నా అవసరం ఉంటే ఒక కాలనీలోకి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం అప్పుడు ఆ టైంలో వర్షంలో తిరుగుతూ ఉన్నప్పుడు నా మనసులోకి వచ్చింది ఆలోచన ఫస్ట్ ఈ ఊరికి చేయాల్సింది సిమెంట్ రోడ్లు వీధి లైట్లు ఒక స్తంభం ఇక్కడ ఉంటే మధ్యలో ఒక స్తంభం వదిలేసి 2 స్తంభాలు వదిలేసి లైట్లు వేసేవాళ్ళు అంతకుముందు బల్బు అది ఎంత దానికి కూడా వదిలేసి వేస్తూ ఉండేవాళ్ళు నేను మొత్తం ఇంకా ఎక్కువ స్తంభాలు కూడా వేయించావు వేయించే అవసరం అన్న చోట ప్రతి ఒక్క స్తంభానికి ఎల్ఈడి బల్బులు ఇప్పుడు కూడా చూడండి మీరు ఏ టైంలో నైట్ ఏ టైంలోనో చూడండి ఒక సిటీలో ఎలా ఉంటాయో మా ఊర్లో అలా ఉంటాయి
ఇప్పటికీ ఉన్నాయి. నా పీరియడ్ అయిపోయి 2 ఇయర్స్ అయినా ఇప్పటికి కూడా అయ్యే బల్బులు ఉన్నాయి. సిమెంట్ రోడ్లు ఈ లైట్లు అలాగే మూడు అంగన్వాడి బిల్డింగ్లు మూడు 8 లక్షల రూపాయలు 8.5 లక్షల రూపాయలు మన గవర్నమెంట్ నుంచి బిల్డింగ్ శాంక్షన్. ఓకే 8.5 లక్షలకి అవ్వదు అని మళ్ళీ నేను నా సొంత డబ్బులు ఒక్కొక్క బిల్డింగ్కి 1 లక్ష రూపాయలు ఐరన్ నేనే సొంతంగా ఇచ్చి 3 బిల్డింగ్లు కట్టించాను. ఎందుకంటే చిన్నపిల్లలు సరైన అద్దెలకైతే ఇళ్ళు ఉన్నాయి కానీ పల్లెటూరులో ఎంత అద్దెలు ఉంటాయి, టౌన్లో అయితే కాస్త మంచి ఇళ్ళు ఉంటాయి. చాలి చాలకుండా ఇళ్లలో పాములు పాడు చూశాను నేను ఆ టైంలో. కొన్ని తెనాల ఏరియాలో ఒక పాపకు పాము గరిచిందని ఇలాంటివన్నీ చూసినప్పుడు అనుకున్నాను నేను ఇక్కడ మనం బిల్డింగ్లు కట్టించాలి అని. 3 బిల్డింగ్లు కట్టించాను. అలాగే మంచినీళ్ళు వాటర్ ట్యాంక్ ఒకటి, అంతకుముందు ఉంది సరిపోవట్లేదని ఇంకో ట్యాంక్, కొంతవరకు ఒక లైను ఇక్కడ పక్క బయవరం అని, బయవరం ఈ ఊరికి మధ్యలో ఒక స్కీమ్ ఉంది 2-3 వేల ఎకరాలు. ఈ ఊరికి వరి పంట పండిందంటే అది పుతుంబాక వెంకటపతి గారు అని మా నాన్నళ్ళకి మేనమామ సత్తెనపల్లి ఎమ్మెల్యే ఇద్దరు చేశారు వైఫ్ అండ్ హస్బెండ్. ఆయన టైంలో కట్టారు ఆ స్కీము, అప్పటి నుంచి బాగానే ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ అధికార ఉమ్మడి రాష్ట్రంలో దాన్ని మూత పెట్టారు చేయలేక. ఈ 3 సంవత్సరాలు వరి పంట లేదు ఇక్కడ మా గ్రామంలో లేదు. ఎందుకంటే అది పండితేనే ఇది అది అక్కడ స్కీమ్ రిపేర్ గేదెలకు మేత తినడానికి ఒడ్లు చాలా ఇబ్బంది పడ్డారు. అంటే ఒడ్లు ఎక్కడైనా దూరం నుంచి కొనుక్కొచ్చుకుంటారు, గేదెలకు మేత అంటే ఖర్చుతో కొన్ని విషయం. దీన్ని చేయాలి అని అనుకున్నాను, అది కూడా చేసాం, అయిపోయింది. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి 2-3 ఇయర్స్ నుంచి పండుతాను, ఇబ్బంది ఏం లేదు. మరి ఇక్కడ 110 ఇళ్ళు కట్టారు, ఇంకొక గొప్ప విషయం. అంటే నేను కట్టలేదు, వాళ్ళు ఎవరికి వాళ్ళకి మనకి శాంక్షన్ 2 లాక్స్ ఇచ్చారు కదా, దానికి కట్టుకున్నారు ఇల్లు. ఎన్టీఆర్ గృహకల్ప అంటే అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ గారు ఇందిరం ఇల్లు అని అంటే 5 తాటాకులు 3 బొంగులు ఇస్తే గొప్ప అనుకున్నారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అన్ని బిల్డింగులే, ఇళ్ళ స్థలాలు ఇల్లు కట్టించటం, మరి ఎన్టీఆర్ కాలనీలే పెట్టారు. ఇదంతా ఎన్టీ రామారావు గారు పుణ్యమే. మరి మొన్న చంద్రబాబు గారి టైంలో మన రాష్ట్రం విడిపోయినప్పటికీ ఇక్కడ మరి 110 ఇళ్ళు కట్టామంటే మరి గొప్ప విషయమే. ఇక్కడ 110 300 గ్యాస్ కనెక్షన్లు, రేషన్ కార్డులు, దాదాపు రేషన్ కార్డులు కూడా 3 నుంచి 4 అంటే అంత పెద్ద లెక్క లేదు కానీ రేషన్ కార్డులు అందరికీ. ఇప్పుడు ఒక రేషన్ కార్డు కూడా లేదు. అంటే ఈ 2 సంవత్సరాల నుంచి ఇంకా రేషన్ కార్డు మరి ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు, ఉన్నాయే తీసేశారు, ఇంకా ఏ కొత్త ఏది? ఇవాళ అధికారం వచ్చిన తర్వాత ఏమైనా ఉందా? నేను చాలా వరకు వింటున్నాను ఏంటంటే టీడీపీ సంబంధించిన రేషన్ కార్డులు ఈ గవర్నమెంట్లో తీసేశారు అని వింటున్నాను. ఇది ఎంతవరకు వస్తాను ఇంక మీ మరి మీకు చెప్పినప్పుడు ఇంకేమి అన్నీ తీసేశారు, ఏముంది? చెయ్యకపోయినా ఉన్నాయి నీటివి. ఇప్పుడు బయటికి వెళ్ళి మీ టౌన్లో కాదు విలేజ్లో జనాన్ని అడగండి, ఏదో అమ్మఒడి ఇవ్వగానే మాకు సంబరం అని అనుకుంటున్నారు. ఇళ్ళకి కానీ పండగ కాదు, అమ్మఒడి ఇస్తున్నారు, నాన్న జేబు ఖాళీ అవుతుంది, సాయంత్రానికి అవ చేసుకొస్తున్నారు. కానీ అది కాదు, అసలు అభివృద్ధి ఎక్కడ జరిగింది, ఏం చేశారు ఈ 2 సంవత్సరాల కాలంలో? ఏం లేదు. మరి ఏమైనా చేసింది ఉంటే మాకైతే ఏం కనపట్లే, మా ఊర్లో అయితే ఏం లేదు, ఏం లేదు. ఈ గ్రామ సచివాలయాలు కడతా ఉన్నారు, ఏ ఊరు చూడమైనా అది మాత్రం కడుతున్నారు. ఇక అది చెప్పుకునేది ఏముంది, వాళ్ళ కార్యకర్తలకి డబ్బులు ఇవ్వడం కోసం అది పెట్టారు వాలంటీర్లు అని. ఏముంది అది? వాటర్ ట్యాంకులకు రంగేసుకుంటారు, మీరు అటు వెళ్ళి చూడండి, వాటర్ ట్యాంకులకు రంగేశారు,
అంటే మరి చంద్రబాబు గారి టైంలో వాటర్ ట్యాంక్ కట్టించారు ఈ ఊర్లో వాళ్ళు బ్లూ రంగు వేసుకున్నారు అత్త సొమ్ము అల్లుడు దానం చేశారంట ఇదే బ్లూ రంగు వేసేసి అంటే బా ఇప్పుడు శ్మశానాలు కట్టించాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి దానికి కలర్ వేసారన్నా కూడా మేమే పసుపు ఇలా మామూలు కలర్లు వేసుకున్నాం కొద్దిగా కట్టించే పని చేసినప్పుడు వేసుకోవచ్చు మేం చేసిన పనికి మీరు రంగులు పూసుకుంటాయో అని అర్థం ఉంది అందరు నవ్వుతూనే ఉన్నారు కదా బావికి వేసారు ఇక్కడ ఒక బావి ఉంది మీరు వెళ్ళే దారిలో చూడండి బావికి రంగు ఉంది జాగ్రత్త మీరు వెళ్ళేటప్పుడు దారిలో ఇంకొకటి అడగాలి మేడం చెప్పండి వైఎస్ఆర్సీపీలో మహిళలకు పెద్దపీట వేశారు ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు మరి టీడీపీలో అదే ప్రాధాన్యత సీనియర్ మహిళలకు ఎందుకు లేదు లేదని ఎవరు చెప్పారు అసలు మేము ఒక సర్పంచ్గా చేశాను అంటే నేను మహిళలు లేదు ఎందుకు లేదు ఉంది ఎన్టీ రామారావు అసలు మహిళలు పేదల పార్టీ అంటేనే ఒక తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి నిజంగా చెప్పాలంటే ఆ మహానుభావుడు ఆడపడుచులకి ఆస్తిలో హక్కు కల్పించారు ఇవాళ నేను ఒక సర్పంచ్గా మాట్లాడుతున్నానన్న మరి ఇంకోటి ఇంకోటి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నామంటే మాకు మరి ఆ గౌరవం అనేది ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం లేదా అనుకోవడం అనేది చాలా తప్పు వైసీపీలో ఏముంది ఎంతకుముందు కాంగ్రెస్ పార్టీలో గంగా భవానీ గారు గందరగోళం ఇప్పుడు ఎవరు మనం చూసారు కదా టోల్గేట్ దగ్గర ఆవిడ బీసీ నాయకురాలు అది పగలు కొట్టేసి గందరగోళం చేస్తుంది మా తెలుగుదేశం పార్టీలో అలాంటి రౌడీజం చేసేవాళ్ళు ఎవరు లేరు మాకు మంచిగా మా ఎన్టీ రామారావు గారు ఉన్న టైంలో అప్పటోళ్ళు మాకన్నా సీనియర్లు పెద్దోళ్ళు అయ్యారు మేము చంద్రబాబు గారి టైంలో మేమున్నా మేము కూడా పదవులు జిల్లాలో రాష్ట్రంలో పదవులు అనుభవించాం ఇప్పుడు లోకేష్ బాబు గారు టైంలో లోకేష్ బాబు గారి టైంలో కూడా ఇంకా యూత్ రావాలి కదా మాకన్నా అంత మేమే అనుకుంటే అలా మరి మీకు ఏదో ఒకటి పదవి రానున్న రోజుల్లో లోకేష్ బాబు గారు ఏదైనా పదవి ఏది ఇస్తామని అన్న హామీ ఇచ్చారా హామీ అంటే అవకాశం ఉన్నంత వరకు ఇస్తారు ఎవరనైతే మేము అనుకోవట్లా మొన్నటిదా చేశాం కదా పదవులు కానివ్వండి ఇప్పుడు అసలు ఇప్పుడు పదవుల మీద కూడా నిజంగా చెప్పాలంటే మాకు కూడా వ్యామోహం లేదు ఈ రాక్షస పాలనలో ఎలా మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకురావాలి అనేది అందరి ప్రయత్నం ఆలోచన కానీ ఇవాళ పదవి అంటే మాకు పెద్దపీఠం అంటే నిజంగా తెలుగుదేశం పార్టీలోనే మహిళలకు పెద్దపీఠం ఇది మీరు అడగడం పొరపాటు వైసీపీలో ఉంది అని ఉందే తెలుగుదేశం పార్టీలో మరి ఇప్పుడు ఎందుకు సీనియర్ మహిళా నేతలకు ఈ పార్టీలో ఏమీ లేవు పదవులు కానీ అలాంటి గుర్తింపు కానీ ఎందుకు లేదు టీడీపీలో ఎందుకు లేవు ఉన్నాయి కదా ఉన్నాయి ఒకవేళ లేని వాళ్ళకి ఏమన్నా ఉంటే ఇస్తారు నమ్మకం పూర్తిగా తెలుగుదేశం పార్టీలో ఏ మహిళకి కష్టపడ్డ మహిళకు అన్యాయం అయితే జరగదు తెలుగుదేశం పార్టీలో గుర్తిస్తారు లోకేష్ బాబు గారు మా ఒక సీనియర్ నాయకులందరికీ మంచి పదవులు ఇస్తారు ఆ నమ్మకం అయితే ఉంది అందరికీ ఉంది ఇంకొకటి చంద్రబాబు గారిలో మీకు నచ్చే అంశాలు ఏంటి దేవుడు ఎన్టీ రామారావు గారు ఒక దేవుడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము ఒక దేవుళ్ళగానే కొలుస్తాం అసలు నచ్చంది ఏముందని అడగాలి మీరు నచ్చేవి కాదు ఏమీ లేదు ఇప్పుడు మొన్న జరిగిన ఓటమి మీద ఎందుకు అర్థం చేసుకోలేదు జనం అనేది బాధ తప్పితే మాకు ఆ ఇంట్లో నచ్చంది అంటూ ఏమీ లేదు ఇవాళ జనాలు ఎంత బాధపడుతున్నారు అర్థమవుతుందిగా జనాలకు అర్థమవుతుంది మంచి నాయకుడు విజన్ ఉన్న నాయకుడు మన నాయకుడిని దూరం చేసుకున్నామనని పశ్చాత్తాపడుతున్నారు జనాలు తెలియని తను మూర్ఖత్వంతో కొంతమంది చేసిందని ఒక్కసారి చూద్దామనేది అనుకున్నారు ఇంకొకటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారిలో నచ్చే అంశాలు ఏంటి నచ్చని అంశం ఏంటి నచ్చందంటూ ఏం లేదు ఏమీ లేదు లేదు అయితే మా అందరికి ముద్దు బిడ్డ ఓకే మాకు నచ్చని అంటూ ఏం లేదు అందరు పుడతా నేర్చుకున్నారు అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్టీ రామారావు గారి మనవడిగా మా అందరికీ ఒక ముద్దు బిడ్డగా
నచ్చలేదు అని అయితే మేమేం చెప్పం లోకేష్ బాబు గారి నాయకత్వం బ్రహ్మాండంగా ఉండదు ఏదో తెలియక ఈ పదవుల కోసం వైసీపీ వాళ్ళు ఏయో ముద్రలు వేస్తుంటారు అయ్యి అసలు మేము లెక్క కూడా చేయం ఆలోచించాం మా ఇంట్లో మా బిడ్డని ఎవరన్నా అంటే ఎలా బాధపడతామో లోకేష్ బాబు గారిని ఎవరన్నా అన్నా మేము అలాగే బాధపడతాం ఎవరంటే ఒప్పుకోం మిమ్మల్ని అడగకూడని విషయం ఇది మాత్రం అడుగుతాను జగన్మోహన్ రెడ్డిలో నచ్చే అంశాలు ఏంటి ఏమున్నాయి అసలు అసలు ఏమన్నా ఉందా చూస్తుంటేనే ఫేస్ నవ్వుతున్నారో ఏడుస్తున్నారో అర్థం కాకుండా ఉంది ఏముంది ఆయన దగ్గర నచ్చేది ఏముంది నచ్చ అంతా నచ్చింది నచ్చేది ఏముంది ఏం చేశారని రాక్షస పాలన అది ఆడవాళ్ళ మగాళ్ళ ఎక్కడన్నా అసలు ఈ అరాచకం ఎక్కడన్నా ఉందా చిన్న వయసులో ఒక ముఖ్యమంత్రి అంటే నిజంగా నీకు ఒక పట్టం కడితే ఇవాళ రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా నిజంగా అమరావతి రైతులు ఆడవాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు మీ చెల్లి మరి తల్లి భార్య మరి ఇద్దరు కూతురులే ముఖ్యమంత్రి గారికి కూడా ఇద్దరు కూతురులే కానీ వీళ్ళు ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది అంటే పదవి మీద వ్యామోహం ఉండొచ్చు ఎవరికైనా అధికారం రావచ్చు అధికారం సొంతం కాదు మీకు కానీ ఈ కొంతమందిని వీధి కుక్కల కంటే హీనంగా తయారు చేశారు ఒక వయసు అనేది కూడా గౌరవం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారా మాకు ముఖ్యమంత్రి గారిలో నచ్చింది ఇదే నేను చెప్తుంది మీకు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారా లేకపోతే మీరు ఇలా మాట్లాడని అంటున్నారో అర్థం కావట్లా వయసునన్న గౌరవించి మాట్లాడితే బాగుంటుంది అనేది ఒకటే మేమందరం అనుకోవటం ఎప్పుడు కూడా మరి చంద్రబాబు గారు కూడా ఇప్పుడు అందరికీ కసి ఏంటంటే చంద్రబాబు గారు ఆ రోజు పర్మిషన్లు ఇచ్చి పాదయాత్రలు చేయించి వీళ్ళ మీటింగులకు పర్మిషన్లు ఇచ్చి ఇలా చేయబట్టి వీళ్ళు ఇలా తయారయ్యారు అనేది బాధ ఇవాళ ఏదన్నా కావాలంటే మీరు పర్మిషన్ ఇవ్వరు పర్మిషన్ ఇచ్చి మధ్యలో ఆపేస్తుంటారు మొన్న చంద్రబాబు గారిని రామ మందిరం దగ్గర ఏం చేశారండి ఆపేశారు ఆపేశారు అది కూడా మంచిదే మామూలుగా మీరు పర్మిషన్ ఇచ్చారు చంద్రబాబు గారు ఇల్లు వస్తే అసలు నిజంగా అది మరి ఎట్లా ఉండేదో విజయసాయిరెడ్డి గారు జోకర్ అలా వెళ్ళి ఎలా వచ్చి ఏంటది ఈ నాపేసి అన్ని రోజులు గుర్తురావు చంద్రబాబు గారు 4 రోజో 5 రోజో వెళ్ళారు అప్పటి వరకు వీళ్ళకి అక్కడికి వెళ్ళాలనే ఆలోచన అనేది లేదు లేదు చంద్రబాబు గారు వస్తున్నారనగానే ఆలోచన వచ్చింది ఏదైనా ఒకటి చేస్తంటే మీరు చేయండి అసలు నిజంగా మీకు తెలియదు మేము ఒకటే అడుగుతున్నామండి మరి మీరు ఇన్ని దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేశారు ఇన్ని చేస్తే ఒక్కళ్ళనన్నా మీరు అరెస్ట్ చేసినట్టు ఉందా ఒక్కళ్ళను చెప్పండి ఎవరిని జైల్లో పెట్టారు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే వాళ్ళని జైల్లో పెడుతున్నారు ఏదన్నా అసలు మిమ్మల్ని అనకూడనే మాట ఏదన్నా అన్నారు అని మీకు మీరే మాట్లాడుకొని నిన్న మనం అచ్చెన్నాయుడు గారిని దాంట్లో ఏమైనా తప్పుందా కేసులు కడుతున్నారు మరి ఈ మరి దేవుళ్ళకే రక్షణ లేదు ఇంత అన్యాయం జరుగుతుంటాయి ఎక్కడన్నా ఒకళ్ళని అరెస్ట్ చేశారా చూపించండి ఇంకా నచ్చింది ఏంటని అడుగుతున్నారు మీరు పోనీ మీకేమన్నా నచ్చింది అని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాకంటే మేము తెలుగుదేశం పార్టీ అని మీరు బ్రాండ్ వేశారు కాబట్టి బ్రాండే ఉందిలే మా బ్లడ్డే అది కానీ మీకు అందరు కావాలి కాబట్టి మీకు నచ్చింది ఏంటో చెప్పండి ఒక అంశం చెప్పండి మీరు మేమేం చెప్పకూడదు మాట్లాడకూడదు కాబట్టి అడుగు తమాదాల్లో అడిగే డ్యూటీ అట్లా కాదు నచ్చింది ఏంటి అని అడిగారు ఇప్పుడు మరి నచ్చింది ఏంటి అని అడిగారు నచ్చింది కదా నచ్చింది నచ్చింది ఏం లేదు ఏమైనా చేస్తే నచ్చటానికి ఓకే మంచంలో ముసలాయన నేను లేస్తే మనిషిని కాదంట ఆయన లెగిసేది లేదు మనిషి అయ్యేది లేదు ఈయన మంచి చేసేది లేదు కానీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి నేను ఇప్పుడు ఈ విషయం అడుగుదాం అనుకుంటున్నాను స్థానిక ఎన్నికలపై మీ స్పందన ఇక్కడ ఊటుకూరులో ఎలా ఉంది ఊటుకూరే కాదు రాష్ట్రం మొత్తం చూస్తున్నాం వింటున్నాం బాగా వైసీపీకి బుద్ధి చెబుతారు అనేది మాత్రం మాకు నమ్మకం ఉంది ఎందుకంటే గ్రామాల్లో
వీళ్ళు చేసే మరి నీచమైన పనులన్నీ అర్థమవుతాయి ప్రజలకి. ఇంతకుముందు నాయకులు తెలివైన వాళ్ళు అనుకున్నాను, ఇప్పుడు ఓటర్స్ తెలివైన వాళ్ళు బాగా గమనిస్తున్నారు ఎవరికేదని. ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని సీట్లు ఉన్నాయని విర్రవీగుతున్నారు, అవి మొత్తం రేపొద్దున సీట్ కిందకు వస్తాయి. ఇదే దానికి గుణపాఠం. బాగా చెప్తారు జనాలు, ఆ నమ్మకం ఉంది, నమ్మకం ఉంది నాకు ఖచ్చితంగా. ఇక్కడ ఊటుకూరులో వైసీపీయా టీడీపీయా హోరాహోర ఎలా ఉంది? టీడీపీ టీడీపీ పక్కా పక్కా టీడీపీ అక్కడ ఈ విషయంలో ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకు? ఏముంది ఇప్పుడు చెప్పాను కదా, చూసారు ఊర్లో మీరు, వాళ్ళు చేయడానికి ఏమీ లేదు, ఉన్నది చేసింది లేదు. కాబట్టి పంచాయతీ వరకు, పంచాయతీ అంటే రేపు ఎలక్షన్, గ్రామంలో ఎవరైతే మరి సమర్థులు, ఎవరైతే గ్రామాభివృద్ధి చేస్తారో. ఇప్పుడు మొన్నటి వరకు నేను చేశాను కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుంటారుగా, మనం చేసింది ఏంటి, రేపు ఎవరు చేస్తారనేది. ఖచ్చితంగా మేము టీడీపీ గెలుస్తారు. ఓకే, ఇప్పుడు పార్టీ అన్నది ఒక్కటి వదిలేసి ఒక మహిళల గురించి వద్దాం. మహిళా నాయకురాలుగా ఇప్పుడు చిన్న చిన్న బిడ్డ నుంచి, 3 నెలల చిన్న బిడ్డ నుంచి 30 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఆడదాని వరకు అఘాయిత్యాలు అన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? వీటిని ఖండించేది ఎలా? పోలీసులకి ఏమో టైం లేదు. పోలీసుల నాయకుల చుట్టూ కాపులర్ గాయటం, అమరావతి రాజధాని ప్రాంత ప్రజలు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, పోలీసులు డ్యూటీ చేయనిస్తున్నారా? వాళ్ళు చేసే డ్యూటీ ఏంటి? మీకు కాపులర్ కాస్తున్నారు, మీరు చెప్పినట్టు విన్నాను. వాళ్ళకి భయం, వాళ్ళకి భార్య బిడ్డలు ఉంటారు, వాళ్ళతో అడ్డమైన పనులని చేయిస్తున్నారు. అంటే మీకు కొమ్ము కాస్తున్నట్టుంది. ఇవాళ ఒక ఆడబిడ్డ బయటకు వెళ్ళిందంటే ప్రశాంతంగా తిరిగి వస్తుంది అనేది నమ్మకం లేదు ముందు జనంలో. నమ్మకం లేదు. అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి అంటే లిక్కర్ 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 ఖచ్చితంగా ఖచ్చితంగా లిక్కర్ వెచ్చలు విడితాను. ఈ పిచ్చి బ్రాండ్లన్నీ వాడు అక్కడే తాగి అక్కడే పడిపోయి ఏదైనా ఇలాంటి వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే చిన్నపిల్లలు చాలా చాలా దారుణంగా ఉంది. గతంలో చంద్రబాబు గారి టైంలో మా చెర్ల దాచేపల్లిలో ఒక ఇష్యూ జరిగితే అప్పుడు ఎస్పీ గారు అప్పలనాయుడు గారు, రూరల్ ఎస్పీ, రూరల్ ఎస్పీ గారు మరి ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు పార్టీ పోలీస్ ఆఫీసర్స్. 3 రోజులు 4 రోజుల్లో అతనంతట అతనే ఊరేసుకొని చనిపోయాడు. అంటే తప్పు చేశాను, మరి దొరికితే నాకు శిక్ష పడుతుంది. అంటే పోలీసు తప్పు చేశాను కాబట్టి పోలీసులు అంటే భయం, భయంతో అతను అలా చేసుకున్నాడు. ఇప్పుడు భయం లేదు, ఏం చక్కగా ఆడు అమ్మాయిని ఇచ్చేస్తున్నాడు, వెళ్తున్నారు నాయకులు, వెళ్తున్నారు వాళ్ళని తీసుకొస్తున్నారు. అప్పుడు వాసిరెడ్డి పద్మగారు ఇంత నోరు చేసుకొని మాట్లాడేవాళ్ళు రక్షణ లేదు రక్షణ లేదని. మరి ఇవాళ అసలు పాపం ఎక్కడున్నారని మూగపోయింది నోరు. ఓకే, దిశ పోలీస్ స్టేషన్లను పెట్టారు, చట్టాలు వాళ్ళకి చుట్టాలు కానీ పనిచేస్తున్నాయి కానీ అసలు దిశ ఏంటి? ఆ పోలీస్ స్టేషన్ 498 ఏళ్ళు అక్కడ ఏదైనా ఉంటే 2 సార్లు కౌన్సిలింగ్ ఇవ్వటం, మళ్ళీ కేసు స్టేషన్కి పంపించటం. వాస్తవంగా ఆ బిల్డింగులు అయ్యి న్యాయం అనేది ఎక్కడ కూడా లేదు, ఒక మహిళకి రక్షణ లేదు. మరి ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వదిలేశారు. దీనికి చట్టాలు పెట్టడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టాలి, నడిపించాలి బాధ్యతగా. అప్పుడు కూడా మహిళ అంటే మనకు కూడా ఇబ్బంది లేదు, స్వేచ్ఛగా ఉండొచ్చు అనేది ఒక నమ్మకం ఉంటుంది. ఇవాళ నమ్మకం లేదు, బయటికి వెళ్తే ఇంటికి ఎలా తిరిగి వస్తారు అనేది నమ్మకం లేదు. ఇవాళ ఈ గవర్నమెంట్లో పూర్తిగా పోయింది. అమరావతి రైతుల దీక్షలో రేగుంట రాణి గారు ఎక్కువగా పార్టిసిపేట్ చేశారు అనేది విన్నాము చూసాము కూడా. ఆ రైతుల దీక్ష నిజంగా సక్సెస్ అయ్యే వేళ ఉందా, లేకపోతే రాజధాని తరలించేస్తారా, కొన్ని రాజధాని అక్కడితో ఆపేస్తారా, మీ నిర్ణయం ఎలా ఉంది, అంటే మీ ఆలోచన? రైతు రైతే రాజు, ఆ రైతు పండించిన పంటే మన ఇవాళ అన్నమైనా కూరైనా ఏదైనా
రైతుంటేనే మనం చేను పండాలి మూల నిండాలి అని ఒక సామెత ఉంది. రైతులకు ఎప్పుడు కూడా అన్యాయం జరగదు. వాళ్ళ ఆస్తులు ఏమి అమ్ముకోలే, గవర్నమెంట్కి ఇచ్చారు. మనం ఇంత స్థలం పక్కన కలిస్తేనే చాలా బాధపడతాం. వాళ్ళు ఆక్రమించారు అని కేసులు పెడతారు, కోర్టుకు వెళ్తారు. కానీ వాళ్ళు ఎకరాలు ఎకరాలు ఇచ్చి ఇవాళ వాళ్ళు ఆ శిబిరాల్లో కూర్చుంటున్నారు అంటే చాలా బాధ ఉంది. ఎన్నోసార్లు రోజు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం హెల్త్ సహకరించక వెళ్ళలేకపోతున్నాను. నందిగా సురేష్ గారిని జయ అమరావతి అనమని మహిళలు అన్నారని చెప్పని ఏమని ముద్దాయిగా పెట్టారు నా ఆ బస్సు గొడవలు. అయ్యో ఓకే, నేను కూడా గర్వపడ్డా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా ఏవన్, నేను కూడా ఏవన్గా పెడితే మరి అదృష్టం ఏమో అనుకుంటా. అదృష్టం అనేగా మరి ఆయన అదృష్టం అని అనుకుంటున్నారా లేదా? అంటే ఒక మహిళ అని కూడా ఆలోచించకుండా అధికార పార్టీ చూడండి, ఆడవాళ్ళు జయ అమరావతి అనమంటే మరి ఆడవాళ్ళు కొట్టారు, కారం పోసారు, అడ్డుకున్నారు. నేను ఆ పాయింట్కి వద్దాం అనుకుంటా. మీరు స్టేషన్ ఒక దాంట్లో కేసులో ఇరుక్కున్నారని అడుగుదాం అనుకున్నారు, మీరే పాయింట్కి వచ్చేసారు. మరి ఎలా ఎదుర్కొన్నారు? ఏముంది దానికి? ఇక మరి వాళ్ళకి మహిళ అనేది కూడా అంతమంది మహిళలు కూర్చొని శిబిరాల్లో వేల మంది మహిళలు ఉంటే అదే కనపడినప్పుడు ఆ ఉద్దండేపల్లెలో పాపం ఆయన ఊరే ఎంపీ గారు ఊరు, తమ్ముడు ఊరు పక్కనే అంతమంది కనపడినప్పుడు నేను ఒకదాన్నే ఏముంది? వెళ్ళి తీసుకున్నాం వచ్చి దాంతో ఏమవుద్ది? ఎన్ని కేసులు పెడితే మేమేం మరి దొంగతనం చేయలా, దౌర్జన్యం చేయలా, ఎవరైనా ఆస్తులు ఆక్రమించలా, అంతా కనపడతానే ఉంది. జయ అమరావతి అనమన్నారని మహిళలు దానికి వాస్తవంగా నందిగం సురేష్ గారు నాకు తెలియని కూడా తెలియదు. అంటే మామూలుగా ఈ ఎలక్షన్ అప్పుడు చూడటమే కదా, ఆయన అంతకుముందు ఏం తిరిగిన ఆయన కాదు, ఏం కాదు. మరి ఆయనకి కేసు పడినట్టుంది. మేమంటే తెలుసుగా అందరికి పార్టీలు ఎప్పటి నుంచి అని కాదు, పెద్ద పొరపాటు నియోజకవర్గం లేమల్లలో జరిగింది కదా, అందరు రాణి గారు అంటే రాణి గారు నేనే చేయించానని ఆయన డిబేట్లోనే చెప్పారు. అసలు రాణి గారు అంటే ఒకటి గుర్తుకొచ్చింది, ఈ పెదకూరపాడు నియోజకవర్గంలో ఎక్కడ ఏ గ్రామంలో మీ గురించి అడిగినా ఇంటి ముందు తీసుకొచ్చి దింపేలాగున్నారు. అది అభిమానం. ఈరోజు మాకు అర్థమైంది అంటే పెదకూరపాడు మీరు ఊటుకూరు గ్రామం ఒకటే అనుకుంటున్నారు, జూపూడి మేము అన్ని దాటుకుంటూ వచ్చాం అంటే తెలుసుకోవడానికి మీ హౌస్ కొన్ని మాకు డౌట్ వచ్చి. అయితే ఏంటంటే ఇల్లు అడ్రస్ ఎలా వెళ్ళాలి, దారి ఎలా వెళ్ళాలి, క్లియర్గా కొంచెం దారి తప్పినా సరే మాకు చూపించి చెప్తున్నారు ఇలా వెళ్ళాలి అలా కాదని పిలిచి. మరి అభిమానం అందరికీ ఉత్తోబుట్టులాగా ఉంటా కాబట్టి మా పెదకూరపాడు నియోజకవర్గంలో మా తమ్ముళ్ళు అన్నయ్యలు బాబాయిలు అందరూ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మీరు సరిపోద్దాం అని తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే ఒక నియోజకవర్గమే మీ వెనక ఉంది, అది అర్థమవుతుంది. గ్రామం కాదు, నియోజకవర్గమే మీ వెనక ఉంది అన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు కదా రానున్న రోజుల్లో. లేదు, నాకు ఆలోచన కానీ ఆశ కానీ లేదు. ఇప్పుడు మా ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంకోటి, శ్రీధర్ బాబు గారు మీకు మంచి స్నేహితులు అనే మాట వినేవాళ్ళం ఎక్కువగా. శ్రీధర్ బాబులు ఎక్కువగా నచ్చే అంశాలు ఏంటి? మంచితనం. మా అన్నయ్య ఫస్ట్, మా రాజయ్య గారు అన్నయ్య, తర్వాత చిన్న అన్నయ్య అంతే. ఎందుకంటే ఎక్కువగా వర్క్లో పెదకూరపాళ్ళలో ఏదైనా టీడీపీ వర్క్ జరిగితే శ్రీధర్ బాబు గారు వెనక ఖచ్చితంగా మీరు ఉంటారు, అది కనిపిస్తూ ఉంటుంది. మీరు వేగుంట రాణి గారు పెదకూరపాడు అంటే ఇక్కడ సొంత ఊరు ఏదో అయ్యి ఉంటుందని ఒకటి ఉంటూ ఉండేది. శ్రీధరబాబు గారి సంబంధించిన నియోజకవర్గంలో అప్పట్లో పార్టీ ఉన్నప్పుడు ఏ ఏ కార్యక్రమాలు చేపట్టారు? ఈ అన్ని కార్యక్రమాల్లో అంటే ఫస్ట్ పార్టీ అంటే అభిమానం నాకు. ప్లస్ మా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడైనా నేను ఏ ప్రోగ్రామ్ ఉన్నా వెళ్తా పార్టీ ప్రోగ్రామ్స్, కానీ మా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం అయినా నేనుంటా. నేను నాకు రావాలి, నాకు పార్టీ అంటే అభిమానం, అలాగే నియోజకవర్గం
कार्यक्रम जरूरत मत निजर्ग मरी నేను ఎల్లకుండా ఎక్కడో రాష్ట్రం మొత్తం తిరిగినా ఇంకా మా నియోజకవర్గం ఏ కార్యక్రమం జరిగినా మా ఎమ్మెల్యే గారు మా మండల పార్టీ నాయకులు మొత్తం అందరూ జిల్లా నాయకులు ఉంటారు అందరితో కలిసి నేను ఒక సోదరులాగా అందరు నాకు గౌరవిస్తారు కాబట్టి నేను కూడా వీళ్ళలో ఒకదాన్నైనా నేను ధైర్యంగా తిరగగలను నాకు ఏ ఇబ్బంది లేదు అందరు వాడపడచలా చూస్తున్నాను లాస్ట్ క్వశ్చన్ ఒకటి టీడీపీ మహిళగా సీనియర్ మహిళగా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ప్రేక్షకులకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే మళ్ళీ ఎంటి రామారావు గారు మహిళలకు పెద్దపీట వేశారు నిజంగా ఒక మహిళకి న్యాయం జరిగింది అంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే ఒక మహిళకి న్యాయం జరిగింది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు అలాగే ఇవాళ ఇన్ని పదవులు ఎమ్మెల్యేలు చేసినా మళ్ళీ జెడ్పీటీసీలు చేసినా ఎంపీపీలు చేసినా ఒక సర్పంచ్లు చేసినా ఏది చేసినా మనకి అవకాశాలన్నీ మరి ఆ రోజు తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ అది ఎన్టీ రామారావు గారు పెట్టింది మళ్ళీ కరణం మున్సు పరిపాలన నుంచి ఇవాళ మనం ఎంఆర్ఓ విఆర్ఓలు ఎన్ని చేస్తున్నాము అంటే ఇది కూడా ఎన్టీ రామారావు గారి పుణ్యమే మనకు అసలు ఫస్ట్ రావటం రావటమే ఆడపడుచుకి ఎన్టీ రామారావు గారు వాళ్ళ ఇంట్లో ఆడపడుచులకి ఆస్తి వాటాలు ఇచ్చి మనకు కూడా అలాంటి అవకాశాలు కల్పించారంటే నేను ఇవాళ మహిళలకు ఒకటే నేను మహిళలను కోరుకునేది తెలుగుదేశం పార్టీలోనే మన మహిళలకి న్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల పార్టీ కాబట్టి నేను మిమ్మల్ని అందరిని ఒకటే కోరుకుంటున్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో మహిళలకి ఆనాడు అన్నగారు కల్పించిన అవకాశమే మేమున్నాము అని ఇవాళ మహిళలంతా నేను సైతం అని బయటికి వచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అన్నదే అందరం కంకణం కట్టుకొని పనిచేస్తాం మీరందరూ కూడా మహిళలు ముందుకొచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పని ఒకటి నేను చెప్పింది మీకు అర్థమయ్యి ఉంటది డైనమిక్ ఉమెన్ ని పరిచయం చేస్తానని మీకు ఎండింగ్ లోనే డైనమిక్ గా సమాధానం ఒక్కొక్కరికి ఎలాగంటే ఉత్కంఠంగా గంటారావంగా చెప్పేశారు ఖచ్చితంగా మహిళలు ఎప్పటికీ టీడీపీకి ఉంటారు అని మరొక ఇంటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది అంతవరకు సెలవు నమస్కారం.